మేం కూడా మరి మామూలు సినిమాల్లో పెట్టి రాజకీయ నాయకుల్ని అక్కడక్కడ గోకే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా ఒకటి ఆలోచించుకుంటున్నా రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయొచ్చు కానీ సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే సినిమాలు నాశనం అవుతాయి రాజకీయాలు నాశనం అవుతాయి ఎంటి రామారావు లాంటి వ్యక్తి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత ఎప్పుడు ఒకటి ఆరా సినిమాలు చేశాడేమో కానీ సినిమా వృత్తిని మాత్రం వదిలేశాడు అలాగే ఫెయిల్ అయిపోయినటువంటి చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు సినిమాలు తీయలేదు రాజకీయాల మీద ఉండి ఈయన సినిమాలు కావాలి రాజకీయాలు కావాలి అనుకుని రెండిటికి న్యాయం చేయలేనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఈ నాయకుడు ఉన్నాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది నేను కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం ఓ 10 మందిని కలిసి ఓ సినిమా తీయాలనుకుంటున్నాం ఆ సినిమా మీద ఆలోచన చేస్తున్నాం ఆ సినిమా ఏమిటి దాని కథా వస్తువు ఏమిటి అనేది కూడా మీ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగు ప్రజానీకానికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివరించాలని మనవి చేస్తా వివరించాలని ప్రయత్నం చేస్తున్నా అర్థం కాకపోతే అడగండి మళ్ళా చెప్తాను ఒక నేపథ్యం ఒక మంచి కుటుంబ నేపథ్యం ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీస్ అవుతారు దానిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి యుక్త వయసు వచ్చి చదువు సరిగా అబ్బక బజార్ల ముట్టు తిరుగుతూ అక్కడక్కడ తప్పిపోతూ అక్కడక్కడ దొరికిపోతూ ఏం చేయాలో అర్థం కాక పాపం తల్లిదండ్రులు అన్నయ్యలు బాగా మంచి దశలో ఉన్నారా ఒక మంచి రంగంలో చదువుకోకపోతే చదువుకుపోయా అన్నయ్యల దగ్గర కుండని తీసుకొచ్చి అన్నయ్యల దగ్గర పెడితే అన్నయ్యల దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను అన్నల దగ్గర ఉన్నాను అన్నయ్య అన్నయ్యల దగ్గర ఉన్నాను అన్నల్లో కలిసిపోతాను రవిడీజం చేస్తాను అక్కడ ఎక్కడ గోకుతాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చివరికి అనేక సదుపాయాలు కల్పించి అనేక రంగాల్లోనూ బాగుపడరాని పెట్టుబడులు పెట్టి పెడితే అన్ని రంగాల్లోనూ నాశనం చేసేస్తే ఇక లాభం లేదు వీడిని మన రంగంలోనే పెడదామని ఆయన్ని పాపం సినిమాల్లోకి తీసుకొస్తారు అది ఆ రంగంలోకి తీసుకొస్తారు అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అన్నయ్యల కన్నా పెద్ద సెలబ్రిటీగా తయారవుతాడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జనం పోగవుతుంటారు అమాయక జనం ఈరలేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెప్పి అసలు దేశం గురించి సమాజం గురించి మానవత్వం గురించి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు ఇది అతను బయటికి కనిపించేటటువంటి కథ మేడిపండు చూడు మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది కదా అలాగే అది కట్ చేస్తే అతని జీవితంలోకి వస్తే నిత్య జీవితంలోకి యుక్త వయసులాగానే పెళ్లి చేస్తారు ఆ పెళ్లి పట్టుమని 2 సంవత్సరాలు ఉండదు పిల్లలకు అంటాడు భార్యతో విభేదిస్తాడు ఎందుకు విభేదిస్తా అంటే సంసారం చేస్తూనే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు ఆ స్త్రీ బ్లాక్మెయిల్ చేస్తుంది లేదా అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇదంతా చేసావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావా చేయవా అంటాడు అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుంటాడు రెండో భార్యను చేసుకుంటాడు కథ ఇంతవరకు అయిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు మొదటి భార్యకి ఏం జరిగిందో మళ్ళీ రెండో భార్యకి అదే జరిగింది రెండో భార్యకి ఏం జరిగిందో మూడో భార్యకి అదే జరిగింది మూడో భార్యకి ఏం జరిగిందో నాలుగో భార్యకి అదే జరుగుతుంది సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి ఈయన మాత్రం అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతూనే ఉంటాడు ఈ సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి పొట్ట విప్పి చూస్తే పురుగులే కనపడుతుంటాయి బయటికి మాత్రం అద్భుతమైన మేకప్ లో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు సంఘ సంస్కర్త లాగా ఫోజులు ఇవన్నీ పెడుతుంటాడు ఇది కథావృత్తం చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు మూడో భార్య పిల్లలు నాలుగో భార్య పిల్లలు అందరి పిల్లలు అందరి భార్యలు కలిసి కట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెప్తారు ఒక సందేశమైన గుణపాఠం మహిళలోక మెచ్చుకునేటటువంటి గుణపాఠం మరి ఏ పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం క్లైమాక్స్ లో చెప్తారు అది టోటల్ గా దీని మీద కథ నడుస్తూ ఉంది కథకులకి పురమాయించాం
వారు కథ రాస్తున్నారు. నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా, మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ గాని ఈ కథను పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైన్ చేశాడు, నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు, ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు, ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. ఇకపోతే మ్రో బ్రోలాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం, ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరీ బ్రూలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు, సింపుల్గా పెడతాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని, పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెట్ అయ్యి సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రాంబాబే పెట్టుకోండి, ఎవడు కదన్నాడు, ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా. అది చెప్పాను, నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు. మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా, మా అన్నయ్య ఏమన్నా డ్యాన్సులో ప్రావీణ్యుడా నాకు తెలియదు. ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించాలని, అనవసరంగా ఎవరు పడితే ఆయన్ని కలగటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని. మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి రాతలు మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెబుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను.